నౌకను ఎత్తికెళ్లిపోయారు. ఆ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్న సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలను హైజాక్ చేసి సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక నౌకను హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు ఎత్తికెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగినట్లు తెలుస్తోంది. నౌకను హైజాక్ చేసిన దొంగలు దానిని సోమాలియా తీరం వైపు తీసుకెళ్తున్నట్లు సమాచారం అందినట్లు చెబుతున్నారు. సముద్రపు దొంగలు కార్గో నౌకలను హైజాక్ చేయడం ఇటీవల కాలంలో సాధారణంగా మారింది. నౌకలు సముద్రంలో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకునే వరకు యాజమాన్యానికి టెన్షన్ తప్పట్లేదు. మంగళవారం హైజాక్ అయిన కార్గో నౌక బంగ్లాదేశ్ కు చెందిందని, దానిని సముద్రపు దొంగలు ఎత్తుకు వెళ్లారని అన్నారు. నౌకను సముద్రపు దొంగలు ఎత్తుకెళ్లిన సమయంలో నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది. ఈ నౌక మెజాంబిక్ నుండి బొగ్గును లోడ్ చేసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరిందని చెబుతున్నారు. సముద్రపు దొంగలు ఆయుధాలతో నౌకలో ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్తున్నారు. సోమాలియా పైరేట్ ఈ హైజాక్ కు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. హైజాక్ కు గురైన నౌక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిబ్బంది ఇప్పటి వరకు అయితే సురక్షితంగానే ఉన్నారని అంటున్నారు. తరచూ సముద్రపు దొంగలు నౌకలను అపహరించుకుని ఎత్తుకుపోవటం ఆందోళనను కలిగిస్తుంది.